Hi everyone, I'm Kalyani, working as a lecturer in SSERR College for Women. Today, in this session, in 2nd BSc 3rd semester fisheries, paper capture fishery 1, I'm going to discuss about the topic 1.1 fish catch statistics. It includes the production of the world, both inland and marine, contribution of different countries, and position of India in the fish catches. The total annual catch of the marine and inland fish of the world rose from catch 19.6 million tons in 1948 to catch 76.4 million tons in 1983. Ante total annual catch anedi marine and inland fish the worldwide ga unna marine and inland fishes tho ochina total annual catch anedi 1948 lo 19.6 million tons ochindi. అదే 1983లో చూసుకున్నట్లయితే ఆ యొక్క టోటల్ యాన్యువల్ క్యాచ్ అనేది 76.4 మిలియన్ టన్స్కి ఇంక్రీజ్ అయ్యింది అని చెప్తున్నారు. ది ఎస్టిమేటెడ్ వరల్డ్ ఫిష్ ప్రొడక్షన్ డ్యూరింగ్ 1986 ఈస్ 90 మిలియన్ టన్స్, షోయింగ్ ఏ రైజ్ ఆఫ్ 4.7% ఓవర్ ది ఎస్టిమేటెడ్ క్యాచ్ ఆఫ్ 1985. సో ఏమైందంటే ఇక్కడ 1986లో వరల్డ్ ఫిష్ ప్రొడక్షన్ అనేది 90 మిలియన్ టన్స్ వచ్చింది అని చెప్పారు. అంటే 1985తో పోల్చుకుంటే 1986లో 1985 కంటే 4.7% ఆఫ్ ది వరల్డ్ ఫిష్ ప్రొడక్షన్ అనేది వచ్చింది అని చెప్తారు. అంటే 90 మిలియన్ టన్స్ అనేది ఇట్ హ్యాస్ గివెన్ రైస్ టు 4.7% ఇంక్రీస్డ్ అమౌంట్ డ్యూరింగ్ ఫ్రమ్ ది 1985 కంటే 4.7% ఇంక్రీజ్ అయ్యి 1986లో 90 మిలియన్ టన్స్ ఆఫ్ వరల్డ్ ఫిష్ ప్రొడక్షన్ అనేది వచ్చింది అని చెప్తున్నారు. వాట్ ఆర్ ది మేజర్ ఫిషింగ్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ అండ్ వాట్ ఈస్ ది టోటల్ క్యాచ్, అంటే ఇక్కడ టోటల్ క్యాచ్ ఎంత వస్తుంది మేజర్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ నుంచి, వరల్డ్ వైడ్గా ఉన్న మేజర్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ నుంచి టోటల్ క్యాచ్ 1950లో ఎలా ఉంది, 1983లో ఎలా ఉంది. సో వరల్డ్ టోటల్ 1950లో చూసుకున్నట్లయితే 21,100.0 మెట్రిక్ టన్స్. సో ఈ యొక్క క్యాచ్ మొత్తాన్ని 1,000 మెట్రిక్ టన్స్లో మెజర్ చేస్తారు. అండ్ 1983లో చూసుకున్నట్లయితే 76,470.6 మెట్రిక్ టన్స్ ఆఫ్ యాన్యువల్ క్యాచ్ అనేది వచ్చింది. జపాన్లో 1950లో 3,373.9 మెట్రిక్ టన్స్ ఆఫ్ యాన్యువల్ క్యాచ్ అండ్ 1983 హ్యాస్ 11,250.0 మెట్రిక్ టన్స్ ఆఫ్ క్యాచ్. USSR in 1950 it has given a 1,627,000 metric tons of catch and in 1983 the catch has given 9,756.7 thousand metric tons. And in China, in mainland, China lo unna mainland lo chusukunnatlayite 1950 lo 912.0 thousand metric tons of annual catch anedi vachindi and 1983 lo chusukunnatlayite 5,213.2 thousand metric tons of catch అనేది వచ్చింది. పెరు 1950లో 113.8 thousand metric tons, అయితే 1983లో 1,486.8 thousand metric tons. అండ్ ఇన్ నార్వే ఇన్ 1950s ఇట్ హ్యాస్ గివెన్ 1,467.7 thousand metric tons ఆఫ్ క్యాచ్, వెరాజ్ ఇన్ 1983 ద క్యాచ్ హ్యాస్ బీన్ 2,822.2 thousand metric tons. USA in 1950s its annual catch is 2,596.8 thousand metric tons and in 1983 4,142.5 thousand metric tons. And the Korea Republic in 1950 it has given 219.4 thousand metric tons and in 1983 2,520.0 thousand metric tons. And India in 1950s it has given a catch of 816.9 thousand metric tons and in 1983 it has given a catch of 2,400.3 thousand metric tons. And in Denmark in 1950s its catch is 251.2 thousand metric tons and during 1983 its catch is 1,862.1 thousand metric tons. And Thailand in 1950 it has 158.0 thousand metric tons and 1983
250,000 metric tons. Spain showed in 1950 598,000 metric tons of catch, and during 1983 it has given 1,250,000 metric tons. Finally, South Africa in 1950 has given an annual catch of 254,900 metric tons, and in 1983 it has given 599,800 metric tons of total catch. So, ilaga ప్రతి ఒక్క కంట్రీ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంది అని చెప్తున్నారు. సో 1950లో పోల్చుకుంటే 1983లో ఈ యొక్క క్యాచ్ అనేది యాన్యువల్ క్యాచ్ అనేది పెరుగుతూ వచ్చింది అని చెప్తూ ఉన్నారు. టిల్ 1961, సో 1961 వరకు జపాన్ టాప్డ్ అమాంగ్ ది ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. సో 1961 వరకు జపాన్ ఎక్కువ ఫిష్ ప్రొడక్షన్ చూపించి ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్తున్నారు. సో 1961లో జపాన్ యొక్క ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే ఎంత ఉందంట, 6.7 మిలియన్ టన్స్. నెక్స్ట్ వచ్చేసి పెరు. పెరు అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. దాని యొక్క క్యాచ్ ఎంత అంటే 5.4 మిలియన్ టన్స్. ఇండియా స్టాండింగ్ 9th విత్ అన్ యాన్యువల్ క్యాచ్ ఆఫ్ 0.96 మిలియన్ టన్స్. సో ఇండియా చూసుకున్నట్లయితే 9th పొజిషన్లో ఉంది. దాని యొక్క యాన్యువల్ క్యాచ్ చూసుకున్నట్లయితే 0.96 మిలియన్ టన్స్ ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇన్ 1972 పెరూస్ యాన్యువల్ క్యాచ్ డ్విండిల్డ్. సో 1972లో చూసుకున్నట్లయితే పెరు యొక్క యాన్యువల్ క్యాచ్ అనేది తగ్గిందంట. ఎంతకి, 4.8 మిలియన్ టన్స్కి తగ్గింది అని చెప్తున్నారు. అంటే 1971లో చూసుకున్నట్లయితే దాని యొక్క 1961లో చూసుకున్నట్లయితే పెరు యొక్క యాన్యువల్ క్యాచ్ అనేది 5.4 ఉంది. 1972లో చూసుకున్నట్లయితే దానికి యాన్యువల్ క్యాచ్ అనేది 4.8కి తగ్గిపోయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ జపాన్ అనేది దాని యొక్క క్యాచ్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే వచ్చింది. సో 1961 కంటే 1972లో జపాన్ యొక్క యాన్యువల్ క్యాచ్ అనేది 10.2 మిలియన్ టన్స్ వరకు ఇంక్రీజ్ అయ్యింది అని చెప్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ 1972 బట్ ఆల్సో ఇన్ 1983 జపాన్స్ ఫిష్ ప్రొడక్షన్ రోజ్ టు 11.2 మిలియన్ టన్స్. 1983లో కూడా జపాన్ యొక్క ఫిష్ ప్రొడక్షన్ అది పెంచుకుంటూ 11.2 మిలియన్ టన్స్ వరకు అది పెరిగింది అని చెప్తున్నారు. ఇండియా చూసుకున్నట్లయితే ఇట్స్ ర్యాంక్ హ్యాస్ ఆసిలేటెడ్ బిట్వీన్ 7th and 9th పొజిషన్స్ అమోంగస్ట్ ది వరల్డ్స్ లీడింగ్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. సో ఇండియా యొక్క ప్లేస్ మాత్రం ఏమైంది అంటే 9th and 7th పొజిషన్స్ మధ్య, ఒక్కొక్కసారి 7th పొజిషన్లో ఒక్కొక్కసారి 9th పొజిషన్లో ఒక ఇండియా ర్యాంక్ అనేది ఆసిలేట్ అవుతూ వచ్చింది, మారుతూ వచ్చింది అని చెప్తున్నారు. India's total fish production stood at 0.817 million ton in 1950. So India ka total fish production chusukunnatlayite 1950 lo 0.817 million tons undanta, and 1951 lo chusukunnatlayite adi 0.751 undanta. So total fish production anedi 1950 lo 0.817 million tons unte 1951 lo adi 0.751 million tons ki taggindi ani cheptunnaru. అండ్ 1952కి చూసుకున్నట్లయితే ఇంకా తగ్గిందంట. ఎంతకి తగ్గింది అంటే 0.744 మిలియన్ టన్స్ వరకు దాని యొక్క టోటల్ ఫిష్ ప్రొడక్షన్ అనేది, ఇండియా యొక్క టోటల్ ఫిష్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ వచ్చింది 1950 నుంచి 1952 వరకు అని చెప్తున్నారు. ఆఫ్టర్ 1952 తర్వాత నుంచి చూసుకున్నట్లయితే ఇట్ షోడ్ ఏ స్టడీ ఇంక్రీజ్ అప్ టు 1.233 మిలియన్ టన్స్ ఇన్ 1957. అంటే 1952 తర్వాత నుంచి, అంటే 1953 నుంచి ఈ యొక్క ఇండియా యొక్క ఫిష్ ప్రొడక్షన్ అనేది స్టడీ ఇంక్రీజ్ చూపించింది, స్టడీగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే ఎప్పటి వరకు, 1957 వరకు. 1957లో దాని యొక్క యాన్యువల్ క్యాచ్ ఎంత అంటే 1.233 మిలియన్ టన్స్ అంటారు. సో 1957లో ఇండియా యొక్క యాన్యువల్ క్యాచ్ వచ్చేసి 1.233 మిలియన్ టన్స్. దేర్ ఆఫ్టర్ టిల్ 1961 ద ఫిష్ ప్రొడక్షన్ ఆల్టర్నేటెడ్ బిట్వీన్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్. సో 1961 తర్వాత నుంచి 1961 వరకు, అంటే 1957 తర్వాత నుంచి 1961 వరకు ఈ యొక్క ఇండియా యొక్క ఫిష్ ప్రొడక్షన్ అనేది ఒకసారి ఇంక్రీజ్ అయింది, ఒకసారి తగ్గింది. సో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేవి ఆల్టర్నేట్గా చూపిస్తూ ఉంది అని చెప్తున్నారు. అలా అయినప్పుడు 1958లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇండియా యొక్క ఫిష్ ప్రొడక్షన్ వచ్చేసి 1.065 మిలియన్ టన్స్ వచ్చింది. నెక్స్ట్ 1959లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రొడక్షన్ అనేది 0.823 మిలియన్ టన్స్కి తగ్గిపోయింది. నెక్స్ట్ 1960లో చూసుకున్నట్లయితే 1.16
1 మిలియన్ టన్స్కి ఇంక్రీజ్ అయింది. మళ్ళీ 1961లో 0.961 మిలియన్ టన్స్కి మళ్ళీ తగ్గింది. సో ఒకసారి ఇంక్రీజ్ అయింది, ఒకసారి డిక్రీజ్ అయింది. అలాగా 1957 తర్వాత నుంచి 1961 వరకు ఇండియా యొక్క ఫిష్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ తగ్గుతూ తగ్గుతూ పెరుగుతూ అలాగా ఆల్టర్నేట్గా తగ్గడం పెరగడం చూపించింది అంటున్నారు. 1961 onwards ఇండియాస్ ఫిష్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ స్టడీలీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ రీచింగ్ 1.951 మిలియన్ టన్స్ ఇన్ 1971. సో 1961 తర్వాత నుంచి ఏమైందంట, ఇండియా యొక్క ఫిష్ ప్రొడక్షన్ అనేది పెరిగింది రోజు రోజుకి, ప్రతి ఇయర్కి పెరుగుతూనే ఉంది. స్టడీ ఇంక్రీజ్ ఒక ఇయర్ తర్వాత ఇంకో ఇయర్ యొక్క ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఫైనలీ 1971కి వచ్చేసరికి ఈ యొక్క ప్రొడక్షన్ అనేది 1.951 మిలియన్ టన్స్కి వచ్చింది అని చెప్తున్నారు. హవెవర్ ఇట్ రిజిస్టర్డ్ ఎ స్లైట్ డిక్రీజ్ ఇన్ 1972 వెన్ ఇట్ స్టూడ్ అట్ 1.637 మిలియన్ టన్స్. సో ఈ యొక్క ఇండియా యొక్క ప్రొడక్షన్ అనేది 1972లో చూసుకున్నట్లయితే చాలా స్లైట్ డిక్రీజ్ అనేది చూపించింది అని చెప్తున్నారు. అంటే ఎంత వచ్చిందంట, 1.637 మిలియన్ టన్స్ వచ్చింది అని చెప్తున్నారు. దేర్ ఆఫ్టర్ ఇట్ రోజ్ స్టడీలీ బేరింగ్ ది ఇయర్స్ 1976 అండ్ 1982 వెన్ స్లైట్ ఫాల్స్ ఇన్ ప్రొడక్షన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్ క్యాచెస్ వేర్ నోటెడ్. సో ఏమైందంట, ఇక్కడ 1976లో 1982లోను ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే 1976 1982లో ప్రొడక్షన్ అనేది తగ్గింది అని చెప్తున్నారు. సో 1972 నుంచి పెరుగుతూ వచ్చింది, బట్ 1976 అండ్ 1982లో తగ్గిందంట ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే. అంటే 1975తో పోల్చుకుంటే 1976 తగ్గింది, 1981తో పోల్చుకుంటే 1982లో ఈ యొక్క ఫిష్ ప్రొడక్షన్ అనేది తగ్గింది అని చెప్తున్నారు. ద ప్రొడక్షన్ స్టూడ్ అట్ ఇట్స్ ఆల్ టైమ్ హై ఆఫ్ 2.52 మిలియన్ టన్స్ ఇన్ 1983. సో 1983లో పోల్చి చూసుకున్నట్లయితే, ఇప్పటి వరకు 1950 నుంచి మనం చూసుకున్నట్లయితే 1983లో ఆల్ టైమ్ హై రికార్డ్ ప్రొడక్షన్ అనేది వచ్చింది మన యొక్క ఇండియాలో. అది ఎంత అంటే 2.52 మిలియన్ టన్స్ అని చెప్తూ ఉన్నారు. ఫర్ ద పర్పస్ ఆఫ్ రికార్డింగ్ ఫిష్ క్యాచ్ స్టాటిస్టిక్స్ ఆన్ గ్లోబల్ బేసిస్ ది వరల్డ్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 26 ఇంటర్నేషనల్ ఫిషింగ్ ఏరియాస్. సో గ్లోబ్ వైడ్గా వరల్డ్ వైడ్గా ఈ యొక్క ఫిష్ క్యాచ్ స్టాటిస్టిక్స్ని మనం రికార్డ్ చేసుకోవడానికి వరల్డ్ వైడ్గా ఉన్న వాటర్ బాడీస్ అన్నింటినీ 26 ఇంటర్నేషనల్ మేజర్ ఫిషింగ్ ఏరియాస్ కింద డివైడ్ చేశారు. దాంట్లో 7 వచ్చేసి ఇన్లాండ్ ఫిషింగ్ ఏరియాస్. సో ఇన్లాండ్ ఫిషింగ్ ఏరియాస్ అంటే 7 కాంటినెంట్స్కి 7 ఇన్లాండ్ ఫిషింగ్ ఏరియాస్ అన్నట్టు. అండ్ 19 మేజర్ మెరైన్ ఏరియాస్ అనేవి ఉంటాయి. అంటే మేజర్ మెరైన్ ఏరియాస్ ఏంటి అంటే 3 ఓషన్స్. సో ఓషన్స్ ఏంటంటాం, అట్లాంటిక్, ఇండియన్ అండ్ పసిఫిక్ ఓషన్స్. సో ఈ యొక్క ఓషన్స్తో పాటు ఉన్న సీస్ ఇవన్నీ కలుపుకుని 19 మేజర్ మెరైన్ ఏరియాస్ ఉన్నాయి, 7 కాంటినెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో 19 + 7 = 26 ఇంటర్నేషనల్ మేజర్ ఫిషింగ్ ఏరియాస్ అనేవి మనకి వరల్డ్ వైడ్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఫిష్ క్యాచ్ ఫ్రమ్ మేజర్ ఇన్లాండ్ ఫిషింగ్ ఏరియాస్ ఆఫ్ ది వరల్డ్ ఫ్రమ్ 1970 to 1983 అండ్ ద ఫిష్ క్యాచ్ ఇన్ 1000 మెట్రిక్ టన్స్. సో ఇక్కడ ఇన్లాండ్ ఫిషింగ్ ఏరియాస్ ఏమున్నాయి, సో 1970లో ఎంత ప్రొడక్షన్ ఉంది, 1983లో ఎంత ప్రొడక్షన్ ఉంది, సో ఆ ప్రొడక్షన్ మొత్తం మనం 1000 మెట్రిక్ టన్స్లో మెజర్ చేస్తాం. సో ఇన్లాండ్ వాటర్ అనేది 1970లో చూసుకున్నట్లయితే 9,082,000 మెట్రిక్ టన్స్ ఇస్తే 1983లో 8,858,000 మెట్రిక్ టన్స్ ఇచ్చిందంట. ఆఫ్రికాలో 1970లో 1,235,000 మెట్రిక్ టన్స్ అండ్ 1983 1,418,000 మెట్రిక్ టన్స్. అండ్ అమెరికాలో ఉన్న నార్త్ అండ్ సెంట్రల్ రీజన్స్లో మాత్రమే యొక్క ఫిష్ ప్రొడక్షన్ అనేది 1970లో 135,000 మెట్రిక్ టన్స్ అయితే 1983లో 165,000 మెట్రిక్ టన్స్. సౌత్ అమెరికాలో చూసుకున్నట్లయితే 1970లో 143,000 మెట్రిక్ టన్స్ అండ్ 1983లో 313,000 మెట్రిక్ టన్స్. ఏషియా డ్యూరింగ్ 1970 6,608,000 మెట్రిక్ టన్స్ అండ్ ఇన్ 1983 షోడ్ 5,747,000 మెట్రిక్ టన్స్. సో ఇట్ ఈస్ ది మ్యాక్సిమమ్ ఫిష్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ యూరోప్లో చూసుకున్నట్లయితే 1970లో 233,000 మెట్రిక్టన్స్ అండ్ 1983లో చూసుకున్నట్లయితే 416,000 మెట్రిక్టన్స్. ఓషియానియాలో చూసుకున్నట్లయితే 1970లో 6,000 మెట్రిక్టన్స్ అండ్ 1983లో చూసుకుంటే 3,000 మెట్రిక్ టన్స్. అండ్ యుఎస్ఎస్ఆర్లో చూసుకున్నట్లయితే
853,000 మెట్రిక్ టన్స్ అండ్ 1983లో చూసుకున్నట్లయితే 796,000 మెట్రిక్ టన్స్. అంటార్క్టికాలో చూసుకున్నట్లయితే ఇటువంటి ఫిష్ క్యాచ్ అనేది లేదు అని చెప్తూ ఉన్నారు. The maximum inland fish catches are reported from Asia, followed by Africa, and the minimum from the Oceania. So, ఈ maximum inland fish అనేది అన్నిట్లో ఫస్ట్ ఏ ప్లేస్ ఉంది ఏషియా, తర్వాత ఆఫ్రికా. సో మినిమం ఎక్కడ చూపించిందంటే ఓషియానియాలో. సో ఫస్ట్ ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఏషియాలో ఉంది, నెక్స్ట్ ఆఫ్రికాలో ఉంది, సో మినిమం ప్రొడక్షన్ అనేది ఓషియానియాలో ఉంది అని చెప్తున్నారు. సో ఈ యొక్క ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్ వ్యూలో చూసుకున్నట్లయితే, ఫ్రమ్ ది వ్యూ పాయింట్ ఆఫ్ ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్, ఇండియా అనేది సెకండ్ ర్యాంక్ని ఆక్యుపై చేస్తుంది వరల్డ్ వైడ్గా. మరి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనా, సో నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఎస్ఆర్ అని చెప్తూ ఉన్నారు. సో 1976లో చూసుకున్నట్లయితే చైనా అనేది 4.56 మిలియన్ టన్స్ ఇస్తే, ఇండియా అనేది 0.87 మిలియన్ టన్స్ ఆఫ్ ఇన్లాండ్ ఫిష్ని ఇచ్చిందంట. యుఎస్ఎస్ఆర్ చూసుకున్నట్లయితే 0.77 మిలియన్ టన్స్ ఆఫ్ ఇన్లాండ్ ఫిషెస్ని ఇచ్చింది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు నోట్ దట్ అగేనెస్ట్ ఎ వరల్డ్ పర్సంటేజ్ ఆఫ్ జస్ట్ 14.08%, ఇండియాస్ ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్ కన్స్టిట్యూటెడ్ యాజ్ హై యాజ్ క్యాచ్ 36.46% ఆఫ్ ది టోటల్ ఫిష్ క్యాచ్ డ్యూరింగ్ 1976. సో ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా, ఇట్ ఈస్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు నోట్ దట్ అగేనెస్ట్ ఎ వరల్డ్ పర్సంటేజ్ ఆఫ్ జస్ట్ 14.08% ఇండియాస్ ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్. సో వరల్డ్ పర్సంటేజ్తో పోల్చుకున్నట్లయితే ఇండియా యొక్క ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్ ఎంత అంట, 14.08% మాత్రమే వచ్చింది అని చెప్తున్నారు. అండ్ 1976లో చూసుకున్నట్లయితే 36.46% ఆఫ్ ది టోటల్ ఫిష్ క్యాచ్ అనేది వచ్చింది అని చెప్తుంది. అంటే 36.46% ఆఫ్ ది టోటల్ ఫిష్ క్యాచ్లో ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే 14.08% మాత్రమే ఉంది అని చెప్తున్నారు. దిస్ డిమాన్స్ట్రేట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్లాండ్ ఫిష్ కల్చర్ ఇన్ ఇండియాస్ ఎకానమీ. సో ఈ యొక్క పర్సంటేజ్ బట్ చూసుకున్నట్లయితే మన యొక్క ఇండియా ఒక ఎకానమీ అనేది, సో ఇట్ ఈస్ హ్యావింగ్ గివింగ్ మోర్ ఇట్ ఈస్ గెటింగ్ మోర్ ఎకానమీ ఫ్రమ్ ది ఇన్లాండ్ ఫిష్ కల్చర్ అని చెప్పవచ్చు. పొటెన్షియలీ ది వ్యాస్ట్ అండ్ వ్యారీడ్ ఇన్లాండ్ ఫిషరీ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా ఆర్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఇన్ ది వరల్డ్. సో ఇండియాలో ఉన్న వ్యాస్ట్ అండ్ వేరీడ్ ఇన్లాండ్ ఫిషరీ రిసోర్సెస్ అనేవి మన యొక్క వరల్డ్కి యూజ్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ రిసోర్సెస్ ఫర్ ది వరల్డ్ అని చెప్పుకోవచ్చు. దే పర్టైన్ టూ టైప్స్ ఆఫ్ వాటర్స్. సో ఈ యొక్క వాటర్ బాడీస్, ఇన్లాండ్ ఫిషరీ రిసోర్సెస్లో టూ టైప్స్ ఆఫ్ వాటర్ బాడీస్ ఉన్నాయి, ఒకటి ఫ్రెష్ వాటర్, ఇంకొకటి బ్రాకిష్ వాటర్, బోత్ టైప్స్. సో బ్రాకిష్ వాటర్, ఫ్రెష్ వాటర్ రెండింటిలోనూ ఫిషరీస్ని మనం ఫిషరీస్ చేస్తాం మనం. సో రెండింటిలోనూ ఫిషెస్ అనేవి బ్రతుకుతాయి. సో దేని మీద డిపెండ్ అయ్యంట, డిపెండింగ్ అపాన్ ది సిస్టమ్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అడాప్టెడ్ ఫర్ డెవలప్మెంట్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఐదర్ కల్చర్ ఆర్ క్యాప్చర్. సో ఈ యొక్క ఫ్రెష్ వాటర్లోనూ బ్రాకిష్ వాటర్లోనూ ఫిషెస్ అనేవి బ్రతుకుతాయి. సో దాంట్లో కూడా మనం వాటిని మనం ఫాలో అయ్యే మేనేజ్మెంట్ కానీ డెవలప్మెంట్ టెక్నిక్స్ కానీ, సో టూ టైప్స్ కింద డివైడ్ అయినాయంట, కల్చర్ ఆర్ క్యాప్చర్. సో కల్చర్ ఫిషరీ అంటే ఏంటి, సో ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మర్ సిస్టమ్, అంటే కల్చర్ సిస్టమ్ కాల్డ్ అస్ పిసీ కల్చర్ అంటారు. పిసీ అంటే ఫిషెస్, స్పైసెస్ అంటే ఫిషెస్. సో ఫిష్ కల్చర్ అనేది దీంట్లో ఎలా చేస్తారు అంటే, విచ్ జనరలీ ఆప్టైన్స్ ఇన్ స్మాలర్ వాటర్ బాడీస్, చిన్న చిన్న వాటర్ బాడీస్ తీసుకుని మ్యాన్ అనే వాళ్ళకి మ్యానిపులేట్ చేస్తారు. మ్యానిపులేటెడ్ బై ది మ్యాన్ అంటే, సో ఇక్కడ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకొచ్చిన ఫిషెస్ని ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి, అండ్ న్యాచురల్గా ఉండే ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఫిషెస్ని గ్రో చేస్తారు. సో ఇక్కడ కంప్లీట్గా ఫిష్ సీడ్ని తీసుకొచ్చి ఆ యొక్క పాండ్లో రిలీజ్ చేయడం కానీ, వాటిని గ్రో చేయడం కానీ, వాటికి ఫీడ్ ఇవ్వడం కానీ అంతా ఆర్టిఫిషియల్గానే జరుగుతుంది. అంతా ఒక మనిషి ఉండి చూసుకోవాలి. అండ్ ఫైనలీ వెన్ దే ఆర్ సోన్, టెండెడ్, నర్స్డ్ అండ్ రేర్, అంటే వాటిని తీసుకొచ్చి సోన్ అంటే సీడ్ వేయడము, వాటిని గ్రో చేయడము, వాటిని కేర్ తీసుకోవడము, నర్స్డ్ అండ్ రేర్డ్ అంటే గ్రోయింగ్ అండ్ కేరింగ్, సో ఇవన్నీ తీసుకుని వాటిని ఫైనల్లీ అవి మెచ్యూరిటీ సైజ్కి వచ్చిన తర్వాత, అంటే మార్కెటబుల్ సైజ్కి వచ్చిన తర్వాత, టేబుల్ సైజ్కి వచ్చిన తర్వాత వాటిని హార్వెస్ట్ చేస్తాము, అంటే పాండ్ నుంచి బయటికి తీసుకొచ్చి వాటిని మార్కెట్లోకి పంపిస్తాము. సో ఇదంతా జరిగేది కల్చర్ సిస్టమ్లో. వెరాస్ ఇన్ ది క్యాప్చర్ ఫిషరీస్, సో క్యాప్చర్ ఫిషరీస్లో చూసుకున్నట్లయితే విచ్ పర్టైన్ టు ది రివర్స్. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనం ఎటువంటి కేర్ తీసుకోము, ఎటువంటి
పాండ్ని డిగ్ చేయడం కానీ ఫిషెస్ని తీసుకొచ్చి రిలీజ్ చేయడం కానీ వాటికి ఫీడ్ ఇవ్వడం కానీ ఏం చేయం. ఇక్కడ ఏమవుతుంది, రివర్స్, ఈస్టరీస్, లార్జ్ రిజర్వాయర్స్ అస్ వెల్ అస్ బిగ్ లేక్స్, రివరైన్, ఈస్ట్రైన్, లాకస్ట్రైన్, ఇవన్నీ ఏంటి అంటే న్యాచురల్ వాటర్ బాడీస్లోనే ఉంచి ఫిషెస్ని మనం కల్చర్ చేయడం. ఇక్కడ కల్చర్ చేసినా చేయకపోయినా ఒకటే ఏంటంటే ఆ ఫిషెస్ అనేవి న్యాచురల్ వాటర్ బాడీస్లో గ్రో అవుతాయి. మనం ఎటువంటి సీడ్ రిలీజ్ చేయవసరలా, మనం ఎటువంటి కేర్ తీసుకోవసరలా, ఎటువంటి ఫుడ్ ఇవ్వనవసరం లేదు, ఏమి చేయవసరం, అది నేచురల్గా గ్రో అవుతాయి. నేచరే వాటిని కేర్ తీసుకుంటే. సో అలాగ ఆ యొక్క ఫిషెస్ని మనం క్యాప్చర్ చేసుకుంటే దాన్ని క్యాప్చర్ ఫిషరీ అంటారు. సో క్యాప్చర్ ఫిషరీ అంటే ఎటువంటి రివర్స్, ఎటువంటి సీడ్ సోయింగ్ కానీ అంటే సీడ్ని మనం పాండ్లోకి రిలీజ్ చేయడం కానీ, రేరింగ్ కానీ లేదు అంటే ఐ మీన్ గ్రోయింగ్ కానీ, కేరింగ్ కానీ, ఫీడ్ ఇవ్వడం కానీ ఇది ఏం చేయవసరం లేదు, దాన్ని క్యాప్చర్ ఫిషరీ అంటారు. ఫైనల్లీ ఎప్పుడైతే ఆ యొక్క ఫిషెస్ అనే యొక్క రివర్స్లో ఉన్నాయో మనకు కావాల్సినప్పుడు వెళ్ళి మనం అక్కడ ఫిషింగ్ జరుపుకుంటాం. ఓషన్స్లో కానీ వీటిలో అయినా సరే మనం ఫిషింగ్ జరుపుకుంటాం. సో దాన్ని క్యాప్చర్ ఫిషరీ అంటారు. ది ప్రిన్సిపల్ రివర్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉన్న ప్రిన్సిపల్ రివర్స్, వాటి యొక్క ట్రిబ్యూటరీస్, సో వీటన్నిటినీ అండ్ ఇరిగేషన్ కెనాల్స్, ఇవన్నీ ఏమవుతాయి, హోల్ కంట్రీ మొత్తం క్రిస్ క్రాసింగ్ అంటే కంట్రీ మొత్తం ప్రజెంట్ అయి ఉన్నాయి. సో వీటన్నిటినీ కలుపుకొని దాని యొక్క లెంత్, టోటల్ లెంత్ అనేది మోర్ దెన్ 75,639 కిలోమీటర్స్ ఉంది అని చెప్తున్నారు. సో ది ఎస్టిమేటెడ్ టు హ్యావ్ ఎ లెంత్ ఆఫ్, టోటల్ లెంత్ ఆఫ్ మోర్ దెన్ 75,639 కిలోమీటర్స్. సో ఇండియాలో ఉండే వాటర్ బాడీస్ యొక్క లెంత్ అనేది మోర్ దెన్ 75,639 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. కన్సిడరింగ్ గ్రాస్ గ్యాప్స్ ఇన్ డేటా furnished by the states and union territories of India, the earlier estimate of 27,359 kilometers of Indian rivers and 112,654 kilometers length of irrigation canals appears to be more reliable. So furnished data ante malli kottaga teeskune data prakaram India ka states and union territories annitni kalupukoni Indian rivers yokka length anedi 27,359 kilometers undi ani estimate chesaru. అండ్ ఇరిగేషనల్ కెనాల్స్ యొక్క లెంత్ ఎంత ఉంది అంటున్నారు, 112,654 కిలోమీటర్స్ లెంత్ ఉంది అని చెప్తున్నారు. ది లోక్టక్ లేక్ ఇన్ మణిపూర్, ది కొల్లేరు లేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ది ఉలార్ లేక్ ఇన్ కాశ్మీర్, ది మౌంటైన్ లేక్స్ ఇన్ థాల్ ఏరియా ఇన్ ఉత్తరప్రదేశ్, అండ్ హై ఆల్టిట్యూడ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ న్యూమరస్ స్మాలర్ అండ్ బీల్స్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్ ఆల్సో పొటెన్షియల్ ఫిషరీ వాల్యూ. సో ఇక్కడ చెప్పుకున్నవి మణిపూర్లో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, కాశ్మీర్లో ఉన్న, ఉత్తరప్రదేశ్లో ఉన్న, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఈ యొక్క లేక్స్ ఆర్ బీల్స్ ఆర్ రివర్స్ అన్నీ ఏంటి అంటే, సో దే ఆర్ గివింగ్ ది హై ప్రొడక్షన్ టు ది కంట్రీ, దే ఆర్ హ్యావింగ్ ది పొటెన్షియల్ ఫిషరీ వాల్యూ ఉంది అని చెప్తున్నారు. ఇండియా మొత్తం మీద ఉన్న ఈ యొక్క రివర్ బాడీస్ ఆర్ వాటర్ బాడీస్ ఆర్ లేక్స్ వల్ల అని చెప్తున్నారు. Lately, a large number of artificial reservoirs formed as a result of dams constructed across rivers and streams have come into being. తర్వాత ఏమైంది అంటే ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్, డ్యామ్స్, ఇవన్నీ ఏవైతే రివర్స్కి క్రాస్గా కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్స్, రిజర్వాయర్స్, సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఫిష్ ప్రొడక్షన్ దాంట్లోకి వచ్చినాయి అని చెప్తున్నారు. సో యూజ్ అవుతున్నాయి. సో హిరాకుడ్ డ్యామ్ కానీ, రిహాండ్, గాంధీ సాగర్, బక్రా, తుంగభద్ర, మెట్టర్, సో ఈ రిజర్వాయర్స్ అన్ని వెల్ నోన్ రిజర్వాయర్స్, దే ఆర్ గివింగ్ హై ఫిష్ ప్రొడక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ద రిజర్వాయర్స్ అండ్ లేక్స్ సిట్యుయేటెడ్ ప్రాక్టికలీ ఆల్ ఓవర్ ఇండియా. సో ఇండియా మొత్తం మీద రిజర్వాయర్స్, లేక్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి. సో వాటి యొక్క వాటర్ ఏరియా ఎంత ఆక్యుపై చేస్తుంది అంటే 1.89 మిలియన్ హెక్టార్స్. సో రిజర్వాయర్స్ అండ్ లేక్స్ని కలుపుకొని ఇండియాలో ఉన్న వాటర్ ఏరియా అనేది 1.89 మిలియన్ హెక్టార్స్ అని చెప్తున్నారు. సమ్ రిజర్వాయర్స్ ఆల్రెడీ హ్యావ్ వెల్ డెవలప్డ్ ఫిషరీస్. కొన్ని రిజర్వాయర్స్లో ఇప్పటికే వెల్ డెవలప్డ్ ఫిషరీస్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. దర్ ఎగ్జిస్ట్ అబౌట్ 1.08 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ కల్చరబుల్ ఫ్రెష్ వాటర్ ఏరియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాండ్స్ అండ్ ట్యాంక్స్. సో ఫ్రెష్ వాటర్ ఏరియా, కల్చరల్ ఫ్రెష్ వాటర్ ఏరియా చూసుకున్నట్లయితే అది పాండ్స్ అండ్ ట్యాంక్స్ రూపంలో ఉంది. అది ఎంత ఏరియాని ఆక్యుపై చేస్తుందంట, 1.08 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఏరియాని ఆక్యుపై చేస్తుంది అని చెప్తున్నారు. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఈస్టరైన్ ఫిషరీస్, సో ఈస్టరైన్ ఫిషరీస్లో చూసుకున్నట్లయితే ది క్యాప్చర్ ఫిషరీ వాటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఓపెన్ ఈస్టరీస్ ఆఫ్ రివర్ మౌత్స్, బ్రాకిష్ వాటర్ లేక్స్ అండ్ బ్యాక్ వాటర్స్ ఆర్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ అన్ ఏరియా ఆఫ్ 1.5 మిలియన్ హెక్టార్స్. సో ఈస్టరైన్ ఫిషరీస్ దగ్గర చూసుకున్నట్టు అంటే క్యాప్చర్ ఫిషరీ దాంట్లో చూసుకున్నట్లయితే
రివర్ మౌత్స్ అంటే ఎస్ట్రీస్ యొక్క రివర్ మౌత్స్, బ్రాకిష్ వాటర్ లేక్స్, బ్యాక్ వాటర్స్, ఇవన్నిటిని కలుపుకుని ఎంత ఏరియాని ఆక్యుపై చేసిందంటే ఇండియా అనే 1.5 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ఏరియాని ఆక్యుపై చేసింది అని చెప్తున్నారు. ది ఫ్రెష్ వాటర్ కల్చర్ ఫిషరీస్ హవెవర్ ఆర్ పొటెన్షియలీ ఫార్ మోర్ ప్రొడక్టివ్ ఫ్రమ్ పిస్సికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనకు అందరికీ తెలిసింది ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ద్వారా మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అనేది మన యొక్క కంట్రీకి వస్తుంది అని చెప్తున్నారు. సో ఇండియా యొక్క సబ్ కాంటినెంట్లో చూసుకున్నట్లయితే దానికి ఎంత ఏరియా ఉంది అంటే 3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఓవరాల్గా ఇండియాలో చూసుకున్న ఏరియా ఎంత, ఈ యొక్క ఫిష్ కల్చర్కి యూజ్ అయ్యే ఏరియా ఎంత అంటే 3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, ఓవర్ 3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ఇండియా, వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ బోత్ మెరైన్ అండ్ ఇన్లాండ్ ఫిషరీస్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.